పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డిప్యూటీ సీఎం రాజన్న ద్వారా నామినేషన్ దాఖలు చేశారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాధారణంగా వెళ్లి సాలూరు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ నెల 24న పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఊరేగింపుగా వెళ్లి మరొకసారి నామినేషన్ దాఖలు చేస్తామన్నారు రాజన్న ద్వారా. తెలుగుదేశం నాయకులకు చెప్పగలరా, చంద్రబాబు నాయుడు గాని ఇక్కడ అభ్యర్థిని సంజయ్ రాయని గాని మేమిచ్చేమ మాట, మా మాట తప్పితే మీరు ఓటు వేయొద్దని చెప్పగలరా? పవన్ కళ్యాణ్ గాని నేను ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. చివరికి మోడీ గారు చెప్పగలరా? ఆయన కూడా చెప్పరు. కానీ జగన్కి దమ్ముంది. ఆయన మనిషిగా, ఆయన అడుగుజాడలు నడిచిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. నేను ఎక్కడైనా మీ మాట తప్పుంటే నాకు ఓటు వేయొద్దని చాలా సార్లు మీ ముందే చెప్పాను. నేను ఏదైనా హామీ ఇచ్చి ఉంటే, ఆ హామీ నేను తప్పిపోయి ఉంటే నాకు ఓటు వేయొద్దని నేను చాలా చెప్పాను. నా ధైర్యం ఏమంటే జగన్, జగన్ ఏది చెప్తున్నాడు అదే చేస్తున్నాడు. నేనేది చేస్తా చెప్పాను అదే చేస్తున్నాను. చెప్పిందే చేస్తున్నాం, చేసిందే చెప్తున్నాం. మాయ మాటలు చెప్పలేదు, మభ్య పెట్టలేదు. టీడీపీలాగా మహిళలకు డోక్రా రుణాలు మాఫీ చేస్తామని ఒక్క పైసా కూడా మాఫీసేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. అమ్మ అక్క చెల్లి ఈరోజు మరిసిపోతారనుకుంటున్నారా? టీడీపీ నాయకులు రైతు రుణ మాఫీ సంపూర్ణంగా చేస్తారన్నాడు. పైసలతో సహా 87,612 కోట్లు ఉంటే 15,000 కోట్లు లోపు మాత్రం చేశాడు.